రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న అందరూ. ఈ ఆప్షన్ చేతులు చూపించండి, చేతులు చూపించండి, కడుపు గట్టపై చేతులు చూపించండి. నాలుగో ఆప్షన్, ఆనాడు టీవీలో చెప్పారు విజయసాయి రెడ్డి గుండుపోటుతో వివేకా గారు చనిపోయారని. అది కాస్త గెడ్డల పోటుగా మారిపోయింది. వివేకం సినిమా ఏమని చూసారా? చూసారా చార్జ్ షీట్ లో ఏముందో సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఉంది. 2019లో అద్భుతమైన డ్రామాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు కోడికత్తి శ్రీనుతో చిన్నగా గుచ్చాడు, పాపం కొంచెం రక్తం వచ్చిన అందరూ బాధపడ్డాం. దాని తర్వాత కడప గడ్డపై బాబాయ్ సవం బయటికి వచ్చింది. ఇప్పుడు కోడికత్తి 2.0 వచ్చిందండి. స్పెషల్ గులకరాయ్ చైనా నుంచి తెప్పించారేమో. ఆ గులకరాయ్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పాలా? పాపం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు, నేను బాధపడ్డా. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయకూడదు, రాలేయకూడదు అని బలంగా నమ్మే వ్యక్తి. కేవలం ముఖ్యమంత్రి గారి పైన కాదు, ఎవరి పైన కూడా రాలేయకూడదు. కానీ ఇది స్పెషల్ గులకరాయ్, అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట. పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలిందంట. మళ్ళీ అదే రా ఇటలీ ఇటు తగిలిందంట. మళ్ళీ ఇంకో ముగ్గురు తగిలిపడిందంట. ఎంత అన్యాయం అండి ఇది. నేను చెప్తాం కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక రోజు ఇక్కడ కన్ను కట్టు కట్టాడు, రెండో రోజు అది కట్టు ఇటు వెళ్ళింది. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో బ్యాండేడ్ వేసాడు చిన్నది మొదటి రోజు, మళ్ళీ 5 రోజులు ఇంత బ్యాండేడ్ అయిపోయింది. బ్యాండేడ్ తీశాడు, గాయమే లేతలి, చిన్న మచ్చగొడ్లు ఎత్తలి. జనరల్ గా ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం కట్టు కడుతుంది, కొంచెం మచ్చ ఉంటుంది ఒక నెల, కానీ ముఖ్యమంత్రి గారికి మచ్చలేదు. అందుకే అప్పుడు అర్థమైంది ఇది గులకరాయని, స్పెషల్ గులకరాయని. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా, గతంలో కోడి కత్తైన తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత కోడి సవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా. అందుకే అమ్మా ఈ హత్య రాజకీయాలు దయచేసి నమ్మద్దని ఏ సభాముఖంగా యువత నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని. ఎవరు బిల్డప్ బాబాయ్? 3 రాజధానులు కడతాడంట, 3 ఇటుకలేలా. 30 లక్షల ఇల్లు కడతాడు హామీ ఇచ్చాడు, 3000 ఇల్లు కట్టలా. ఇంకా అనేక మాటలు చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనవి. గతంలో చెప్పాడు జగన్ ఐపీఎల్ టీం తీసుకొస్తాడని. ఆ ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడికత్తి వారియర్స్. బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? అవినాష్ రెడ్డి. నేను బాగా అలవాటు కదా, బాగా అలవాటు కదా అవినాష్ రెడ్డి. ఇంకా బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట అంబతి, గంట అవంతి, రియల్ స్టార్ భరత్, ఇంకా ఆల్రౌండర్ అన్ని చూపించాడు కదా గోరంట్లో మాధవ్, పూతల స్టార్ సన్నపియ సన్నాసి. ఎంత దరిద్రపు టీం అండి ఇది. ఇలాంటి వాళ్ళకి రేపు మనం మన భవిష్యత్ ఇస్తామా? వాళ్ళ చేతుల్లో, వాళ్ళ చేతుల్లో మన భవిష్యత్తు పెడతామా? యువత ఒకసారి ఆలోచించాలి. ఈ బిల్డప్ బాబే ఈ మధ్యన కొత్త చట్టం తీసుకొచ్చాడు. తరతరాలుగా మన ముత్తాతలు సంపాదించిన భూమి, మన తల్లిదండ్రులు సంపాదించిన భూమి, మనం రూపాయి జమ చేర్చి భూములు కొంటే ఈయనది ఆయన భూమి ఇచ్చినట్టు పట్టాల పైన ఆయన ఫోటో. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఆ చట్టం ఎంత ప్రమాదమో ఒకసారి యువత అందరూ ఆలోచించాలి. దాంట్లో మొదటిది ఒరిజినల్ దీన్ని జగన్ గారు పెట్టుకుంటాడంట, మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. ఎవరికైనా రెండోది ఎవరికైనా భూ వివాదం ఉంటే అధికారులు తేల్చుతారంట ఆ భూమి ఎవరిదో. మనం చూస్తున్నాం మన జిల్లా అధికారులు ఎట్లున్నారో. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఈ రోజు చూస్తున్నాం పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ భూములు ఏకంగా అధికారులు పిలిపించి సెటిల్ చేపిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు.